మన బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి. సో తను వివాహం చేసుకున్నాడు, చేసుకోబోతున్నాడు, రకరకాలుగా వస్తుంది. సో మన 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ సోనాలి అగర్వాల్ని. సో అది ఇంతవరకు నిజం. అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఒక విషయం ఆలోచించుకోవాలి. ఇచ్చిపిచ్చి బాలు నేను ఒకేసారి ఇండస్ట్రీలో ప్రవేశిస్తుంటాం. జనరల్గా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, బాలు కొత్తగా వచ్చాడు. బాలుతో నాకు కొంచెం అనుబంధం ఉంది. నా సినిమాలకి కూడా బాలు పాడాడు. ఇక్కడ బాలు కొడుకు తను కెరీర్ ఎలా ఉందంటే, ఆ కొడుకు వల్ల చాలా కష్టాలు పడ్డాడు అమ్మ బాలు. పెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయితో సహజీవనం చేసి, ఈ సహజీవనాలు ఎక్కువైపోతున్నాయన్నమాట, చేసి ఇక ఎంతో డబ్బు బాలు ఆ రోజుల్లో పెద్ద మొత్తమే అమ్మాయికి ముట్ట చెప్పాడు. తర్వాత ఈయన సొంతంగా ప్రొడక్షన్ పెట్టి ఒక సినిమా తీశాడు, అందులో యాక్ట్ చేశాడు. ఓ మోస్తరుగా ఆడేసరికి 5 సినిమాలు చేశాడు. ఇంచుమించు బాలు సంపాదించినటువంటి ప్రాపర్టీ అంతా కరిగిపోయింది అన్నమాట. అప్పుడు ఈనాడు రామోజీరావు గారు చాలా ఫ్రెండ్లీగా, ఆయనకు ఒక మంచి మిత్రుడుగా ఆయన నాదుకోకపోయినట్టయితే ఎప్పుడో బాలు గారు కొంత ఇబ్బందుల పాలు అయిపోయేవాడు అన్నమాట. కానీ అది లేకుండా అంతకు పెద్దంతల ఉత్సాహంతో పనిచేశాడు. పాడుతా తీయగా అన్నాడు, అమెరికాలో రాగసాగరికి అన్నాడు, అమెరికా వెళ్ళాడు. తది మళ్ళీ ఆయన స్పాన్ పెరిగిందన్నమాట. ఆ సందర్భంలో ఈయన తయారు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు చరణ్ని. చరణ్ ఇంచుమించు బాలులాగే పాడుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయమ్మ, అంటే వివేకం ఒకటి ఉంటుంది, విజ్ఞానం ఒకటి ఉంటుంది అన్నమాట. బాలుది వివేకం, ఇలా చరణ్ది విజ్ఞానం. అంటే వివేకానికి విజ్ఞానానికి డిఫరెన్స్ చెప్తానమాట. ఈ విజ్ఞానం అంటే నాలెడ్జ్ క్వశ్చన్స్, విజడమ్ కన్ఫర్మ్స్. సిగరెట్ ఎందుకు తాగకూడదు, అది విజ్ఞానం. అది ఏ సిగరెట్ తాగేవాడు 140 వేలు బతికాడు కదా, అమ్మాయిని ఎందుకు లవ్ చేయకూడదు, నా ఇష్టం లవ్ చేస్తాను. లేదు రండి, ఈ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, లవ్ చేయకూడదు అంతే. అది విజయం అన్నమాట, కన్ఫర్మేషన్ అన్నమాట, వివేకం అన్నమాట. అంతే, కొన్ని ధర్మాలు కొన్ని కట్టుబాట్లు లేకపోతే సమాజం ఏమైపోతుంది, పొడుచుకు తెస్తారన్నమాట. ఈయనకి ఎప్పుడూ పడేది కాదు బాలుకిని, బాలు కొడుక్కిని. ఇలా అన్నీ ఆయన అన్నట్టే జరగాలంటారని చెప్పేసి ఈ చరణ్ అంటాడు. లేదురా, ఇలాగే జరగాలి, జరగకపోతే నిజంగా బాలుకున్నటువంటి పర్సనాలిటీకి, బాలుకున్నటువంటి స్టార్డమ్కి, పేరుకి ఎంతమంది అమ్మాయిలతో ఆయన పరిచయం ఉండాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ ఈ చరణ్లాగా తొందరపడి సహజీవనం చేయడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, అయితే కుటుంబాలు ఏమవుతాయి, ఆ భార్య ఏమవుతుంది, భార్య పుట్టిన పిల్లలు ఏమవుతారు, ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి చరణ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి రిలేషన్ కంటిన్యూ అవుతుందా మరి సోనాలి గారు? లేదమ్మా, ఇది కంటిన్యూ అవుదాం. ఎందుకంటే బాలు గారు మాధు, సారీ, బాలు గారు వైఫ్ సావిత్రి ఉంది కదా, ఆవిడ జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకొని మొత్తానికి ఆవిడకి ఏదో అమౌంట్ ఏదో ఇచ్చేయడం జరుగుతుంది. కానీ భార్య పిల్లలు ఉన్న తర్వాత చరణ్కి ఏమిటది? ఈరోజు చరణ్ మీద 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కుటుంబాన్ని చూడవలసిన బాధ్యత ఒకటి ఉంది, 2, వాళ్ళ నాన్నగారి తాలూకు పేరు ప్రతిష్టల్ని కాపాడవలసినటువంటి బాధ్యత రెండవది అన్నమాట. ఈ రెండు నిలబెట్టకపోయినట్టయితే లోకం దృష్టిలో చాలా హీనంగా చూస్తారు. అవును, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్లో కానివ్వండి, బాలుగారు లేని లోటు ఆయన కొడుకే తీరుస్తున్నాడు అనేది కూడా అందరూ అనుకుంటున్నారు. అవును, ఆ కొడుకు తీర్చారనే కదా. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఆ ఈటీవీలో అంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ని అప్పజెప్పారంటే కారణం ఆ లోటు. కనీసం బాలు గారిని మరిపింప చేయకపోయినా తలపింప చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే ఆయన అవకాశం ఇచ్చారు. మరి అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. సో నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకునేలా చేస్తారు. ఎందుకంటే ఆ బాలు గారి మీద ఉన్న ప్రేమతో ఎన్ని సరిగ్గా కంట్రోల్లో పెడతారు, పెట్టేవాళ్ళు ఉన్నారు కూడా. సో అయితే ఇది కూడా అలా మధ్యలో వచ్చింది, మధ్యలోనే
అంతే అంటారు. అంతే ఊహగానే వద్దమ్మా, ఏదో కంపు మిగిలిపోతుంది, ఏదో బ్రహ్మాండం బదిలైపోతుంది, ఇట్లాంటి ఊహగానాలు మనం మాట్లాడుకోవద్దు. అమౌంట్లు ఇచ్చి సైడ్ చేస్తారు అని మీరు అన్నారు, అంటే సెటిల్మెంట్ చేసేస్తారు. అవునవును. అయితే ఉన్నదైతే వాస్తవమే, ఉన్నది వాస్తవం. ఆయన తొందరగా టెంప్ట్ అవుతాడు. ఆయన ఈ రెండే కాదు, అంతకుముందు చాలా ఉన్నాయి. అందువల్ల నేచర్ మారాలి, ఆ నేచర్ మారాలి. నా పెళ్ళి అయింది కదా, నా పిల్లలు ఉన్నారు కదా, నా భార్య ఉంది కదా, నా భార్య నా కోసం ఎదురు చూస్తుంటుంది కదా, ఎలా ఉండడం కరెక్ట్ కాదు కదా అని ఎవరు వారు ఆలోచించుకోవాలి. లేకపోతే ఎమోషన్స్ ఎమోషన్స్ ఎవరికి ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. ఎమోషన్స్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం జీవితం. అది లేకపోతే నాకు ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరిని లవ్ చేసేస్తావు, ఎవరితో సహజీవనం చేసేస్తావు, ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు, అది 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 మారాలి. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్.